ఇదే బాగుంది. ఇదే జగన్నే బాగుంది. ఎందుకు చంద్రబాబు నాయుడుది ఏంది తేడా ఏమన్న తెలుస్తుందమ్మా? ప్రజలకు ఏం చేశారు? కొంత చేశారు, కొంత చేయలేదుగా. అది ఈయన చేశాడు, ఈయన బాగానే చేశాడు. ఈయన అయితే ముసలాళ్ళు కానీ పొడతలతో అందరూ బాగానే చేశాడు. వ్యాపారస్తులకే కానీ ఎవరికైనా. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? జగనే వస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మరి జగన్ ఓడిస్తామంటున్నారుగా. ఏమోనండి, అవన్నీ పక్కన పెట్టండి. ప్రస్తుతానికి అయితే జగన్ వస్తాడు. ఇంకా లోకల్ ఎవరు వస్తే బాగుంటుంది? నానే వస్తారు. నాని తప్ప ఎవరు రారు గుడివాడికి? రారు. ఎందుకని అంటే ఏమైనా చేస్తాడండి ఇక్కడ? ఏమన్నా మంచిగానే సరైన ఇంట్లో ఫంక్షన్ అన్న వస్తాడు. ఆయన ఎవరైనా వస్తారా? రారుగా. వీళ్ళిద్దరు పరిపాలన నచ్చకే కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అవును. నెక్స్ట్ జనసేన వస్తే ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తే బాగుంటుందా? సపరేట్ సపరేట్ గా వస్తే బాగుంటుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం గురించి ఏం అనుభవం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గరగా ఉంటే ఇద్దరు కలిసి ప్రజలకి కావాల్సినవి చేస్తారని మా కోరిక, మా ఇది. ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు అంటున్నారు, నిజమేనా? ఇవన్నీ ప్రతిపక్ష వాళ్ళు పని పాట లేకుండా ఈ అంతా ఎలా ఉంటుందంటే వ్యక్తిగత దోషం కాదు, మనకు కావాల్సింది ప్రజాక్షేమాలు. అది మరి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వస్తేనే బాగుంటుంది. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కటి నిలబడితే గెలవగల సత్తా ఉందా? తెలియదు. అందుకే ఎలక్షన్ పెడుతున్నాం. అందుకే ఎలక్షన్ పెట్టేది. ఎలక్షన్ పెడితే గెలవగలుగుతాడా? గెలుస్తాడు, గెలుస్తాడు. ఇక్కడ ఈ గుడివాడలు ఎవరు వచ్చే అవకాశం? ఇక్కడ గుడివాడలు అంటే పొటపొట్టిగా ఉందండి. నేను పొటపొట్టిగా ఉందండి. నేను ఈసారి కూడా నన్ను వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? తెలియదు, ఎలక్షన్ పెడతారుగా చూద్దాం. ఓకే. అంటే గుడివాడలో చాలా చక్కని మనిషి ఆయన. పేదవాళ్ళకి, మంచి వాళ్ళకి, కూలి వాళ్ళకి ఒక ఆదాయమని చూసేది, చాలా మంచి హృదయమైన చూసేది, ఆకలిన్న వాళ్ళకి అన్నం పెట్టేది, కొడలు నానితే చాలా మంచి వ్యక్తి. ఓకే. ఈ కొడాల నాని ముందు ఎవరు చాలరయ్యా? ఎవరు చాలేరు, చాలేరు కూడా. ఆయన వ్యక్తిగతం, ఆయన మంచితనం, చాలా మంచి హృదయమైన మనిషి. అది వాస్తవం. ఎవరు వస్తారని మేము ఏం చెప్పగలుగుతామయ్యా? ఎవరు వస్తారో ఏమొస్తారని ఎవరు ఏం చెప్పలేము. మేము కూలి చేసుకున్న వాళ్ళము. నీ పూటకి పని చేస్తే బతుకుతాం, రేపు ఇంకో పనికి వెళ్తే బతుకుతాం. మాకు కూలి లేకపోతే లేదు అన్న. ఏడన్నా ఇసుక రేటు పెరిగిపోయింది, కూలి లేక చాలా బాధలు పడిపోయి. కాపీ మేస్త్రులు ఉంటే కదా మేము ఉండేది, కూలోళ్ళు. మేస్త్రి పని లేకపోతే కూలోడికి ఏం పని ఉంటుంది? అదే అయ్యగారు, మీరు ఒకసారి మాట్లాడండి దాని గురించి. ఎవరు బీ ఫామ్ ఇస్తే వాళ్ళు గెలుస్తారు గుడివాళ్ళు. అసలు ఎవరు అవసరలేదండి గుడివాళ్ళ నెంబర్ వన్ నాయకుడు ఉన్నాడు రావి వెంకటేశ్వరరావు గారు. చాలా సౌమ్యుడు, నిదానం గల వ్యక్తి. 20 సంవత్సరాల నుంచి గుడివాడ రాజకీయాల్లో ఉన్న కుటుంబం వాళ్ళది. ఆయన నిలబెడితే బాగుంటుంది రావి వెంకటేశ్వరరావు గారు. గుడివాడ నియోజకవర్గం మీద పట్టుంది, స్థానిక సమస్యల మీద పట్టుంది. ప్రతి వార్డు తెలుసు, ప్రతి మనిషి తెలుసు, చుట్టుపక్కల గ్రామాల్లో పట్టుంది. రావి వెంకటేశ్వరరావు బయట నుంచి తీసుకొచ్చి అంత చేయాల్సిన అవసరం లేదు. రావి వెంకటేశ్వరరావు గారు బీ ఫామ్ ఇస్తే నెంబర్ వన్ గెలుస్తారు, దాంట్లో డౌట్ లేదు. అంతకంటే మంచి మంచి గుడివాడ నియోజకవర్గంలో ఇంకొకరు లేరు. బయట నుంచి తీసుకొచ్చినా మనకు అనవసరం. వెనుకల రాము గారికి మాత్రం సీట్ ఇవ్వకూడదు. అది ఎందుకంటే ఎక్కడో తీసుకొచ్చామని తీసుకొచ్చాం అనుకోండి, మళ్ళీ కొడాల నాని గారి మీద పెడతామే. అది ఆయనకి ఇవ్వటమే, వెనుకల రాము గారికి మాత్రం ఇవ్వకూడదు. రామ వెంకటేశ్వర మన రామ వెంకటేశ్వర గొప్ప.